हेलो ट्रेडर्स, रेपड़ निफ्टी अंड बैंक निफ्टी लेवल्स चुद्दाम। अलगे रेप मन की एक्सपायरी डे, सो काबट्टी मन केयरफुल ट्रेड मन प्लान चेसुकोवाली। सो रेप चापी का उठाने की मार्केट्स मन की एक्कुव पॉसिबिलिटी उंटदी मन की एक्सपायरी डे रोजुन। अयिते मन की रोजुन एलांटी आपर्चुनिटी वच्चिंदो चुद्दाम। ई रोजुन बैंक निफ्टी अंड निफ्टी लो मन की एलांटी आपर्चुनिटी वच्चिंदी मनं चेप्पुकुन्नाम लास्ट वीकेंड अनालिसिस लो। मनं ఫస్ట్ టూ సెషన్స్ అంటే మండే అండ్ ట్యూస్డే టూ సెషన్స్ మనకి పాజిటివ్గా ఉండొచ్చు, థర్డ్ సెషన్లో మనకి కొంత సెల్ ఆఫ్ చూస్తామని చెప్పుకున్నాము. మీరు ఒకసారి వీడియో రెఫర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆర్ఎస్ఐ మనకి అప్పుడు 78 ఉంది, సో కాబట్టి అబోవ్ 80 సార్ 81 టచ్ చేసిన తర్వాత మార్కెట్ మనకి కొంత సెల్ ఆఫ్ మనం చూడొచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ఈరోజు సెల్ ఆఫ్ చూస్తూ ఉన్నాము. సో నిఫ్టీ కానీ మనం లెవెల్స్ చూస్తే మనకి గుడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ మనకి. ఎస్టర్డేస్ క్లోజింగ్ మీద ఎక్కువగా అబోవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడొచ్చు మనకి మార్కెట్ స్లోలీ ఎస్టర్డే హై లెవెల్స్కి వచ్చి ఒకసారి మార్కెట్ మళ్ళీ రీట్రేస్ అయ్యి టెస్ట్ చేసి సస్టైన్ కాలేక మార్కెట్ మనకి నో ట్రేడ్ జోన్కి వచ్చింది. ఇక్కడ సస్టైన్ కాలేక మళ్ళీ ఇక్కడ కూడాను రీట్రేస్ అయింది మార్కెట్. అగైన్ మళ్ళీ లెవెల్స్ చెక్ చేసుకుని సస్టైన్ కాలేక మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. ఈసారి మనకి ఈ లెవెల్స్ కూడా ఫెయిల్ అయినాయి. సో అదే మనం ఇక్కడ చూస్తే కానీ మార్కెట్ మనకు చూడొచ్చు ఎప్పుడు కూడా మార్కెట్ స్ట్రైట్ అవే రాదు కిందికి. సో మార్కెట్ మనకి లెవెల్స్ చెక్ చేసుకుంటా వస్తుంది అని చెప్తూ ఉంటాము. సో అదే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లెవెల్స్ మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలని చెక్ చేసుకుంటా అప్ సైడ్ సస్టైన్ కాలేక మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. ఓవరాల్గా ఎస్టర్డే లో అయితే ఏదైతే ఉందో అక్కడ మార్కెట్ మనకి సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ మనకి అప్ సైడ్కి వచ్చింది. నిఫ్టీ చూస్తూ ఉన్నాం. ఈరోజు మెయిన్ డ్రాగన్ మనకు చూడొచ్చు హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్, ఈ రెండు మనకి మెయిన్ డ్రాగన్. సో కాబట్టి అలాగే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటాక్ బ్యాంక్ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాగ మనం మార్కెట్ మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఇచ్చింది, ఏ స్టాక్స్ చేస్తామంటే మనం ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేది మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకొని మన లెవెల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ప్రాపర్గా మన లెవెల్స్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే డ్రా చేసుకుంటా ఉన్నామో అదే లెవెల్స్ మనకి ఫాలో అవుతా ఉన్నాం. సో అయితే రేపటికి ఎలాంటి ఆపర్చునిటీ ఉండొచ్చు చూద్దాము. మనం యూజ్ చేసేది వెరీ వెరీ సింపుల్ టూల్, ఈజియెస్ట్ టూల్. అలాగే చూసే ముందు మనం ఒకసారి వన్ డే క్యాండిల్ ఎలాగ ఫామ్ అయిందో చూద్దాము. సో వన్ డే క్యాండిల్ కానీ మనం చూస్తే ఈ రోజున మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి అప్ సైడ్కి పుష్ చేసింది. అంటే మార్కెట్ మళ్ళీ రేపు ఇదే లెవెల్స్లో మార్కెట్ ట్రేడ్ అవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో చాపీగా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్ అయితే ఇక్కడ కొంత సెల్ ఆఫ్ జరిగింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ కొంత జరిగింది. అండ్ అగైన్ మార్కెట్ వీషేప్ రికవరీ జరిగింది, అంటే షార్ప్ రికవరీ మనం చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక 100 పాయింట్స్ పడింది అంటే మార్కెట్ ఇమీడియట్గా మళ్ళీ మనకి బయర్స్ యాక్టివ్ అవుతూ ఉన్నారు. సో అది మనకి ఎప్పుడు కూడాను బయింగ్ జోన్ అని ఈ రోజున కూడా అదే చూస్తూ ఉన్నాం. మార్కెట్ మనకి అబోవ్ 600 ఓపెన్ అయింది, మనకి అబోవ్ 430. సో అంటే మనకి అరౌండ్ ఇక్కడ 100 పాయింట్స్ ఎప్పుడైతే పడిందో ఇమీడియట్గా మళ్ళీ మనకి మార్కెట్లో మనం మోర్ దెన్ 100 పాయింట్స్ పడగానే బయర్స్ని చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇలాగ మనం సింపుల్ థింగ్స్ మనం కానీ ఫాలో అయితే ప్రాపర్గా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఆన్ డైలీ బేసిస్. సో ఇప్పుడు మనం రేపటికి లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. రేపటికి మనం కానీ లెవెల్స్ చూస్తే హై ఎండ్లో మార్క్ చేస్తూ ఉన్నాను. హై ఎండ్లో ఈరోజుకి హై ఎండ్లో ఈరోజు హై మనం 650 చూస్తూ ఉన్నాము ఇక్కడ. కాబట్టి 650 మనకి 50s 100s మనకు తెలుసు ఇవి ఎంత ఇంపార్టెంట్ లెవెల్స్. 650 లెవెల్స్లో మార్కెట్ మనకి సస్టైన్ కాలేక మనకి రిజెక్ట్ అయింది ఇక్కడ 650 లెవెల్స్లో. అలాగే మనకి డౌన్ సైడ్ చూస్తే 450, అంటే ఈ రోజున ఓవరాల్గా 200 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ అప్ సైడ్కి వచ్చింది మార్కెట్ మనకి. సో అలాగే నో ట్రేడ్ జోన్ మనకు తెలుసు ఈ 3 గ్రీన్ కలర్ లైన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈ గ్రీన్ కలర్ లైన్స్ని మనం నో ట్రేడ్ జోన్గా కాల్ చేస్తాము. ఈ నో ట్రేడ్ జోన్లో మనకి మార్కెట్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈరోజు క్లోజింగ్ వచ్చి నో ట్రేడ్ జోన్లో ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే మార్కెట్ మనకి అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి రేపు వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్సే మనం ట్రేడ్సే మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇన్ కేస్ మార్కెట్ కానీ బులిష్గా ఉంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే మనకి చూడొచ్చు 787 అంటే 800 లెవెల్స్. సో 650స్లో, సో 550స్లో ఉన్నాము, 800 లెవెల్స్. సో విచ్ ఇస్ కొంత నాట్ పాసిబుల్ లెవెల్స్ అనమాట ఇవి మనకి. సో కానీ ఈరోజు మనం ట్రేడ్ అయింది చూస్తే 200 పాయింట్స్ ట్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 240 పాయింట్స్ రేంజ్ ఉంది, 230 పాయింట్స్ రేంజ్ ఉంది ఇక్కడ. సో కాబట్టి మనం ఇంకా ముందరే మనకి ఈ లెవెల్స్లో మనకి మార్కెట్ ఇన్ కేస్ బ్రేక్ చేసినా కానీ 700 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 700 లెవెల్స్ రేపటికి మనకి మేజర్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ
650 లెవెల్స్ బ్రేక్ చేసినా కూడాను 700 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇదే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ ద టూల్ మనకి అయితే ఇది 800 లెవెల్స్ అరౌండ్ 800 లెవెల్స్ వరకు రిఫర్ చేస్తూ ఉంది. సో అయితే మనకి డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్ కేస్ డౌన్ సైడ్ కానీ మార్కెట్ వస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, డౌన్ సైడ్కి 14,300 లెవెల్స్ అంటే అగైన్ మనకి డౌన్ సైడ్కి వస్తే కూడాను అగైన్ మనకి 200 లెవెల్స్ ఇంకా ఫాలో అవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి రేపు మనకి యాజ్ పర్ దిస్ లెవెల్స్ మనకి డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఏదో ఒక డైరెక్షన్లో ట్రేడ్ అవ్వడానికి, మార్కెట్ వోల్టైల్గా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ లెవెల్స్. అలాగే మనకి నో ట్రేడ్ జోన్ లెవెల్స్ వచ్చి 520 నుంచి 570, అంటే 50 పాయింట్స్ మధ్యలో మనం ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. ఈ మధ్యలో మనం ట్రేడ్కి పొజిషన్ తీసుకోకూడదు. సో అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున నేను మీకు మార్నింగ్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ సెండ్ చేశాను. సో మార్నింగే మనకి మార్కెట్ డిఫరెంట్గా ఓపెన్ అయింది కాబట్టి మన లెవెల్స్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కాకుండా మధ్యలో ఓపెన్ అయింది కాబట్టి మనం వెయిట్ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇది సెకండ్ క్యాండిల్, మేబీ థర్డ్ క్యాండిల్లో ఉన్నాం మనం ఇక్కడ. సో ఈ క్యాండిల్లో ఉన్నప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది మీకు షేర్ చేసింది. సో ఇది ఉన్నప్పుడు, సారీ నాట్ థర్డ్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఫ్రెండ్స్. సో మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది, తర్వాత మనం ఇక్కడ 950 ఆ టైంలో మార్కెట్ మనకి ఇక్కడ 35,500 అనేది ఒక హర్డిల్ ఇది. సో ఈ హర్డిల్ బ్రేక్ చేసిన తర్వాత మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇది ఇక్కడే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పి అప్ సైడ్కి ఉంటుందని చెప్పి నేను మీకు అప్ సైడ్కి పొజిషన్ తీసుకోండి అని చెప్పాను. అయితే మార్కెట్ స్లోలీ డౌన్ సైడ్కి వచ్చింది, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వచ్చింది బికాజ్ ఆఫ్ నిఫ్టీ అనమాట. నిఫ్టీ ఇక్కడ సస్టైన్ కాలేకపోవడం వల్ల మనకి స్లోలీ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం స్ట్రెంత్ చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ఈ రోజున నిఫ్టీ మనకి 1 పాయింట్తో క్లోజ్ అయితే ఇది 230 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మనకి పాజిటివ్గానే ఉంది. సో అందుకోసమే నేను ఇక్కడ మీకు బై ఆప్షన్ తీసుకోమని చెప్పాను. కానీ ఓవరాల్గా మీకు క్లోజింగ్ కూడా చూస్తే సేమ్ లెవెల్స్లో ఉంది చూడండి. సో ఎందుకంటే బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను సెల్లింగ్కి నేను మీకు రికమెండ్ చేయలేదు. బట్ నేను ఆ తర్వాత నేను మీకు కొంతసేపు నేను మార్కెట్ని వాచ్ చేయలేదు. వాచ్ చేసిన తర్వాత చూస్తే కొన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేద్దామని చూశాను, బట్ అవి ఆన్ టైంలో పోస్ట్ చేయలేకపోయాను మీకు డ్యూ టు మై నెట్వర్క్. సో 153కి ఆ టైంలో నేను మీకు ఒక వీడియో క్లిప్ చేశాను, బట్ అగైన్ ఈ క్లిప్ నేను మీకు నెట్వర్క్ స్లోగా ఉండటం వల్ల మీకు పోస్ట్ చేయలేదు. మళ్ళీ అగైన్ వన్ మోర్ క్లిప్ చేశాను, మీరు చూడవచ్చు టైమింగ్స్. సో అందుకోసం అని చెప్పి నేను మీకు పోస్ట్ చేయలేదు. ఈవెన్ పోస్ట్ చేసిన తర్వాత కూడా చూడవచ్చు, నేను ఇది అరౌండ్ 2 o'clock నేను పోస్ట్ చేస్తే 3:30కి అరౌండ్ ఇది మీకు అప్డేట్ అయింది. సో విచ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఇది 2 o'clock, బిఫోర్ 2 o'clock నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఏంటంటే మనకి ఏమంటే ఇవి యూస్ఫుల్గా లేకుండా పోయింది చేసింది కూడాను. సో అందుకోసం వెరీ వెరీ సారీ ఫర్ దాట్. తర్వాత నేను ఏమంటే ఇక్కడ చెప్పున్నాను, ఇది మనకి చూస్తే కానీ ఇక్కడ మన నో ట్రేడ్ జోన్కి ఎప్పుడైతే క్లోజర్ టు నో ట్రేడ్ జోన్ వచ్చిందో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి. సో ఇది ఎప్పుడైతే ఇక్కడ ఉందో మనం బ్యాంక్ నిఫ్టీని కూడా వాచ్ చేయాలి. నిఫ్టీ లెవెల్స్ ఎగ్జాక్ట్గా మనకి అగైన్ సపోర్ట్లోకి వచ్చినాయి. సో అగైన్ ఇమీడియట్గా షార్ప్ వీ షేప్ రికవరీ జరిగింది ఇక్కడ. సో మీకు అదే విషయాన్ని నేను వీడియోలో కూడా చెప్పాను, అయితే బట్ నేను రైట్ టైంలో కన్వే చేయలేకపోయాను మీకు. సో ఇక్కడ చూస్తే ఇమీడియట్గా మనకి అప్ సైడ్కి వెరీ వెరీ క్విక్గా అప్డేట్ అయింది, షార్ప్ రికవరీ. సో ఇలాంటప్పుడే మనం మొమెంటం ఉన్నప్పుడే మనం ఇక్కడ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేస్తే వెరీ గుడ్ బెనిఫిట్ అనమాట, బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎందుకంటే సెల్ సైడ్ రికమెండ్ చేయలేదు, ఇక్కడ కూడా మీకు మళ్ళా పింగ్ చేశాను. సో 32,500 లెవెల్స్ బ్రేక్ చేస్తే అబోవ్ 500 లెవెల్స్, ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ 32,500 లెవెల్స్ అని చెప్పాల్సింది, 32,500. సో ఈ 500 లెవెల్స్ బ్రేక్ చేస్తే 32,700 సీ తీసుకోమని చెప్తామని ఇక్కడ పిన్ చేశాను. అయితే ఇక్కడ అగైన్ మళ్ళీ సస్టైన్ కాలేదు. కాకపోతే సెల్ సైడ్ తీసుకోమని ఎందుకు రికమెండ్ చేయలేదు అంటే మార్కెట్ మనకి బయ్యింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి సెల్ సైడ్ ఎక్కడి నుంచైనా మనకి రివర్సల్ కావచ్చు. సో షార్ట్ టర్మ్ ట్రేడ్లు మనం ఎంకరేజ్ చేయం కాబట్టి అందుకే నేను మీకు ఈ షార్ట్ పొజిషన్ మీకు
నేను రికమెండ్ చేయలేదు అంటే గైడ్ చేయలేదు. సో అందుకోసమే నేను నీకు బై పొజిషన్కే నేను రికమెండ్ చేద్దాం అంటున్నాను, బట్ ఆన్ టైంలో చేయలేకపోయాను. అయితే మన లెవెల్స్ కానీ మనం చూస్తే ప్రాపర్గా చూడొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా లెవెల్స్ ఫాలో అవుతూ ఉంది. సో వన్స్ ఈ లెవెల్స్ సస్టైన్ కాలేక ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నో ట్రేడ్ జోన్ దగ్గరలోకి వచ్చి మార్కెట్ డైరెక్షన్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. అలాగే మనం చూస్తే వీక్లీ అనాలిసిస్లో కూడాను మనం చెప్పుకున్నాము, ఆర్ఎస్ఐ 80s క్లోజర్ టు 80s వచ్చిన తర్వాత మనకి మార్కెట్ కరెక్షన్ వస్తుందని. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూస్తే మనకి ఆర్ఎస్ఐ మనకి క్లోజర్ టు దట్ అనమాట. సో దాంతో మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్మాల్ సెల్ ఆఫ్ సెషన్ చూస్తూ ఉన్నాము, అగైన్ మనకి మార్కెట్ రికవరీ అయింది ఇక్కడ. సో రేపటికి మార్కెట్ కానీ అప్ సైడ్కి వెళ్తే 33,000 మనకు తెలుసు, ఈ 1,500 లెవెల్స్ ఎంత స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తాయో రెసిస్టెన్స్గా. సో 33,000 అనేది మనకి ఇక్కడ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రేపటికి. అలాగే ఈరోజు హై ఏదైతే ఉందో అదే మనకి వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో అయితే మనకి ఇది అరౌండ్ క్లోజింగ్ అనేది మన ఈరోజు హైలో ఉంది కాబట్టి రేపు మార్కెట్ మనకి కొంత మొమెంటం ఉన్నా కూడా ఈ 33,000 లెవెల్స్ రీచ్ అవడానికి ఎక్కువగా పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. సో అలాగే మనకి నో ట్రేడ్ జోన్ చూస్తే మనకి చూడొచ్చు 350s నుంచి 470s అంటే 120 పాయింట్స్ మధ్యలో మనం ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. ఈ 120 పాయింట్స్ మధ్యలో మనం ట్రేడ్ని అవాయిడ్ చేస్తే మనం ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అలాగే డౌన్ సైడ్కి వస్తే ఎక్కడి వరకు రావచ్చు చూద్దాము. డౌన్ సైడ్కి వస్తే మనకి మార్కెట్ 31,600 లెవెల్స్ అంటే మనకి ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి 32,600 అంటే 1,000 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ట్రేడ్ అవడానికి. సో రేపుడైతే మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు కూడా చూస్తే కూడాను ఎక్కువ రేంజ్ చూపిస్తూ ఉంది కాబట్టి రేపు మనకి డౌన్ సైడ్కి వస్తే కానీ ఎక్కువగా గుడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం డేటా వైజ్ చూస్తే కూడాను మనకి దీనికంటే ముందరే ఇంకా మనం 31,900 మనకి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేయడానికి ఎక్కువగా పాసిబుల్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తా ఉన్నాను, మిస్ కావద్దు, ఎందుకంటే ఎక్కువ రేంజ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనకి ఫాలో అవ్వదు. సో ఆల్రెడీ మనకి ఈ ఇంట్రిమ్ సపోర్ట్స్ ఉన్నాయి, సో ఈ సపోర్ట్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అయితే వన్ మోర్ అప్డేట్, ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ బ్రేక్అవుట్లో ఉంది, 555 లెవెల్స్ అనేవి వెరీ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇక్కడ. సో ఈ లెవెల్స్ కానీ బ్రేక్ చేస్తే మనకి ఐసిఐసిఐ మనకి మంచిగా ట్రేడ్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ అది రేపు కానీ జరిగింది అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ 33,000 రేంజ్ అనేది రీచ్ అవడానికి పాజిబుల్ ఛాన్స్ ఉన్నాయన్నమాట. అలాగే రేపటికి మనకి స్టాక్స్ చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ లుపిన్ ఫ్రెండ్స్ రేపటికి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ లుపిన్ అయితే మనం రెగ్యులర్గా, సో ఎందుకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఎందుకు లుపిన్ అంటే మనం చెప్తా ఉన్నాము. సో ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇది ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ కోసం మనకి బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. అలాగే మనకి లుపిన్ కూడా చూస్తే ఇది కూడా మనకి ఆఫ్టర్నూన్ వరకు మనకి ఫాలో అయ్యి షార్ప్ రికవరీ జరిగింది. సో ఇది మనకి బ్రేక్అవుట్లో ఉన్నాము, ఈ లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ కానీ బ్రేక్ చేస్తే మనకి అప్ సైడ్కి మంచి ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది లుపిన్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో రెండు కూడాను 1,000 అరౌండ్ ఉన్నాయి కాబట్టి మనకి గుడ్ ట్రేడింగ్ రేంజ్, 30 రూపీస్ ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్కడైనా సరే ఒక 10 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం, ఈ రోజుకి మనం లెవెల్స్ రెగ్యులర్గా ఇచ్చేది. సో మన లెవెల్స్ కానీ చూస్తే మనకి ఈ రోజున మనం ఇక్కడ నెంబర్ చూస్తే తెలుస్తూ ఉంది మనకి గుడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది సెల్ సైడ్ అనేసి. సో సెల్ సైడ్ గుడ్ ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి మనకి గుడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో నెట్వర్క్ అగైన్ బగ్గింగ్. సో అలాగే ఇన్ఫోసిస్ కూడా చూస్తే మనకి 15 రూపీస్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. అయితే ఇది మన 3 లెవెల్స్ ఎగ్జిక్యూట్ కాలేదు, 2 లెవెల్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఇన్ఫోసిస్ చూస్తూ ఉన్నాము, సో సెకండ్ లెవెల్ వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది మనం చూడొచ్చు. కాబట్టి మనకి ఏంటంటే రెగ్యులర్గా ఒకటే దాంట్లో మనకి ట్రేడ్ చేస్తూ ఉంటే ఎలాంటి బెనిఫిట్ ఉంది, ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకుంటాం అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అలాగే ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్స్ ఒకరోజు చేసినా చేయకపోయినా సరే మనం కంటిన్యూస్గా అదే స్టాక్ మీద చేస్తూ ఉంటే మన క్యాపిటల్ కూడా దాంతోపాటు గ్రో అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు గ్రో అవుతూ ఉన్నప్పుడు వాటినే మనం ఎక్కువగా అమౌంట్గా లేకపోతే మనకి ఫీజిబుల్ అమౌంట్లో కొనడానికి కానీ సెల్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు డౌన్ సైడ్కే ఎక్కువ లెవెల్స్ ఇచ్చాను, బట్ స్టిల్ ఇంకా ఎక్కువగా ఫాలో అయింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ టు ట్రేడ్ అనమాట. అలాగే మనకి బజాజ్ ఎలక్ట్రికల్స్ మనం నిన్న ట్రేడ్ చూస్ చేసుకున్నాము. ఐఎమ్ వెరీ సారీ, ఇది గ్రాసిమ్.
సో పీబీఆర్ అండ్ గ్రాసిమ్ మనం చెప్పుకున్నాము. గ్రాసిమ్ ఈరోజు చూడొచ్చు 23 పాయింట్స్ చేసింది ఈరోజుకి. అలాగే మనకి పీబీఆర్ కూడాను, పీబీఆర్ కూడా మనకి వెరీ గుడ్ ట్రేడింగ్ వేస్ మార్నింగ్ మార్నింగ్ అప్ సైడ్కి వెళ్ళింది, అగైన్ మనకి డౌన్ సైడ్. అంటే వోల్టైల్గా ఉండే, ఎక్కువ వోల్టైల్ ఉండే స్టాక్స్ మనం చూస్ చేసుకుంటా ఉన్నాము ట్రేడింగ్ రేంజ్ ఇచ్చేవి. అలాగే బజాజ్ ఎలక్ట్రికల్స్ చూస్తే కానీ మనకి రెగ్యులర్గా ఒక దాంట్లో ట్రేడ్ చేయమని దేనికి అంటే, సో ఈ రోజంతా చాపీగా ఉంది, ఓకే నో ప్రాబ్లం. చూడండి మళ్ళీ ఈ రోజును చూస్తే మార్కెట్ ఒకసారిగా 100 రూపీస్, అంటే 700 రూపీస్ స్టాక్ మనకి 100 రూపీస్ అంటే ఈరోజు ఒక్కరోజునే 100 రూపీస్ చేసింది, సో 800 రూపీస్ అయింది. సో ఇలాగ మనకి మంచిగా ప్రాఫిట్స్ చేసుకోవడానికి సింగిల్ స్టాక్ మీద చేస్తే ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.